ఎలక్షన్ డ్యూటీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలని అనేది కూడా చెప్పడం జరిగింది. 10వ తారీఖు నిజామాబాద్ లో రిపోర్ట్ చేస్తే మనకు రకరకాల డ్యూటీస్ ఉండొచ్చు. ఫస్ట్ టెంపరీగా మీకు టికెట్స్ లో కానీ లేకపోతే పెట్రోల్ మొబైల్స్ కానీ లేదంటే ఏదైనా చెక్ పోస్ట్ లో కూడా డ్యూటీ ఇవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో ఏమైందంటే మీ అందరికి కూడా సీనియర్స్ ఉంటారు పక్కన, కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే డెసిజన్ వాళ్ళు తీసుకుంటారు, మీరు అసిస్టెన్స్ ఇస్తారు. అది కాకుండా ఫస్ట్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బ్రీఫింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. 12వ రోజు ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా పోలింగ్ స్టేషన్లకు షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అయ్యే టైంలో పోలింగ్ స్టేషన్ లో కొంతమందికి డ్యూటీ ఇవ్వచ్చు, కొంతమందికి సెక్టార్ మొబైల్స్ లో ఇవ్వచ్చు, కొంతమంది స్ట్రైకింగ్ ఫోర్స్ లో ఉండొచ్చు, కొంతమంది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లో కూడా ఉండొచ్చు. అయితే స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ తర్వాత ఈ మొబైల్స్ వీటిలో ఉన్నప్పుడు కూడా మీతోటి ఖచ్చితంగా సీనియర్స్ ఎవరో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పోలింగ్ బూత్ దగ్గరే ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే అక్కడ ఒక్కోసారి క్యాడెట్ గా పోయి పోలింగ్ బూత్ దగ్గర డ్యూటీ చేస్తున్నాం. గతంలో అంటే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు కావో అలాంటి ప్రదేశాలలో ఎన్సీసీ వాళ్ళతోటి కూడా పోలింగ్ బూత్ ని నడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి అలాంటి చోట్ల ఒక్కొక్కసారి మీకు ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ కూడా డ్యూటీ ఇవ్వచ్చు. ఇచ్చిన సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జనరల్ గా ప్రతి పోలింగ్ డే లో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అంటే మన 3-4 కంటే ఎక్కువ జమ అయ్యి తిరగడానికి వీలు కాదు. అలాంటి సందర్భాల్లో ఏమైందంటే వీళ్ళంతా గ్యాదర్ అయి ఉంటే స్ట్రైకింగ్ ఫోర్స్ వస్తున్నప్పుడు కానీ లేకపోతే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ వస్తున్నప్పుడు కానీ వీళ్ళంతా ఆ మొబైల్ చూసి కొద్దిగా పారిపోతుంటారు, పక్కకు పరిగెత్తుంటారు. ఆ సందర్భాలలో కొత్తగా ట్రైనీస్ కాబట్టి కొద్దిగా ఉత్సాహంతో ఆ లాఠీ తీసుకొని వాళ్ళ వెనక పరిగెత్తి వాళ్ళని కొద్దిగా ఎక్కువ దూరం తరవడం జరిగేది. ఒక్కొక్కసారి ఆ లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరిని లాఠీతో చిన్నగా ఇట్లా టకరాయించడం కూడా జరిగేది. జరిగినా కూడా అది పాతకాలం కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆ టైంలో పట్టించుకోకపోవడం జరిగిన సందర్భాలలో ఏం లేదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉందా? లేదు. అంటే ఈవెన్ మొబైల్స్ లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు పరిగెత్తుంటే ఇంకా ఎక్కువ దూరం పరిగెత్తి వాళ్ళని లాఠీతోటి కొట్టడం ఇలాంటి ఇంటి పరిస్థితులు చేయొద్దు. తర్వాత ఎవరిని కూడా వల్గర్ గా మాట్లాడడం, తిట్టడం, కొట్టడం ఇలాంటివి కూడా చేయొద్దు. మార్నింగ్ అంటే పోలింగ్ స్టేషన్ కు రెగ్యులర్ గా వీళ్ళు ఓటర్స్ వస్తుంటారు, ఓట్లు వేస్తుంటారు, వెళ్తుంటారు. ఆ సందర్భంలో మనం క్యూ నిలబెట్టే పరిస్థితి వస్తుంది. అక్కడ ఉమెన్ క్యూ వేరే ఉంటుంది, తర్వాత ఈ జెంట్స్ క్యూ వేరే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇంతకుముందు లక్ష్మణ్ సార్ చెప్పినట్టు వృద్ధులు కానీ లేకపోతే వికలాంగులు కానీ లేకపోతే పాలింతలు ఈ విధంగా కొన్ని సెక్స్ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళకి త్వరగా ఓటేసే విధంగా మనం మినిమం అది కల్పించాల్సి వస్తుంది. అది కూడా ఎవరైతే క్యూ లైన్ లో నిలబడారో వాళ్ళ సహకారంతో మాత్రమే చేయగలం. వాళ్ళందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేసి వాళ్ళని వాళ్ళే ఒక్కోసారి చెప్తారు, సార్ ఆమెకి వేపియండి, ఓటు వేపియండి అని చెప్తుంటారు. కాబట్టి ఆ విధంగా ఓటు వేపియడం అదొకటి. తర్వాత ఇంకోటి అన్నెసెసరీ పోలింగ్ స్టేషన్ లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతి ఉంటేనే తప్ప పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళొద్దు. అక్కడ వీడియోలు తీయడం ఇట్లాంటివి కూడా నిషేధం. రెండోది ఈవినింగ్ 5 వరకు మనం డ్యూటీ చేస్తాం. చేసిన తర్వాత 5 o'clock గేట్స్ క్లోజ్ చేసే టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు గేట్స్ క్లోజ్ చేస్తాం. గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు వస్తారు కొంతమంది ఓటర్లు, గేట్ తీయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటారు. ఒక్కోసారి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు కొద్దిగా డిమాండ్ చేయడం కూడా మొదలవుతుంది. ఆ సందర్భాల్లో మనం గేట్ ఓపెన్ చేయగలుగుతామా? ఎవరి ఆర్డర్ తోటి మనం గేట్ క్లోజ్ చేసాం? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్డర్ తోటి మనం గేట్ క్లోజ్ చేసాం. మరి గేట్ ఎట్లా టైం అయిపోయిన తర్వాత ఎట్లా ఓపెన్ చేస్తాం? ఆ పరిస్థితి అట్లా ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు ఏం చేయాలంటే, మనం ఇంతకుముందు సార్ చెప్పారు వీళ్ళందరికీ కూడా ఫోన్ నెంబర్లు పెట్టుకోవాలి. మనం మొబైల్ అంటే ఏదైతే ఏరియా మొబైల్ ఉన్నదో అందులో ఉన్న ఇన్ఛార్జ్ ఆఫీసర్ తో పాటు ఎవరైతే దాంట్లో సభ్యులు ఉంటారో వాళ్ళే కూడా మొబైల్ నెంబర్స్ పెట్టుకుంటే మంచిది. ఒక ఫోన్ కలవకపోయినా ఇంకో ఫోన్ కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కానప్పుడు ఆ లోకల్ ఎస్ఐ గారిది ఈ కూడా పెట్టుకోవాలి. స్ట్రైక్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏమైనా ఉంటే వాళ్ళే కూడా నెంబర్లు పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉంది, వచ్చి గొడవ చేస్తున్నారు, గేట్ తీయమని చెప్తే వాళ్ళు వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది రెగ్యులర్ గా పోలింగ్ స్టేషన్ కు కొంతమంది ఓట్లు ఎన్ని పడ్డాయని తెలుసుకోవడానికి లోపలికి బయటికి తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళని అట్లా తిరగడం కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళని మనం గట్టిగా వార్నింగ్ ఇస్తే మనం అక్కడ ఒకళ్ళమే డ్యూటీ చేస్తున్నప్పుడు కొద్దిగా మనం మనని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ మొబైల్ పార్టీస్ వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఇగో పలానా అతను రెగ్యులర్ గా తిరుగుతున్నాడు అంటే వాళ్ళు అతనికి వార్నింగ్ ఇస్తారు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అట్లా వస్తే అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఆ విధంగా నెక్స్ట్ టైం కూడా వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తారు. దాంతో ఎవరైతే అక్కడ స్టాటిక్ గా డ్యూటీ చేస్తారో వాళ్ళ మీద అంత ప్రభావం ఉండదు. అది మనమే అతనితోటి వివాదం పెట్టుకుని అది చేస్తే ఏమైతుంది అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి, కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేయాలి. ప్రతిదీ కూడా మొబైల్ పార్టీకి తర్వాత లోకల్ ఎస్ఐ గారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెప్తుండాలి. చెప్తుంటే ఏంటంటే మన డ్యూటీ కూడా ఈజీ అవుతుంది. తర్వాత ఈ ఎలక్షన్ గురించి ఇంపార్టెంట్ విషయాలు అంటే గతంలో మా మేము అబ్జర్వ్ చేసినవి చెప్తున్నాను కేస్ స్టడీస్.
ఒకసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మహబూబ్నగర్ జిల్లాలో ఒక విలేజ్ లో. ఎలక్షన్ మధ్యాహ్నం 2 గంటలకు క్లోజ్ అవుతుంది, తర్వాత లంచ్ చేస్తారు, ఈవినింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ లో అభ్యర్థిని డిక్లేర్ చేస్తారు, ఎవరైతే గెలుస్తారో గెలిచిన క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓకే ఎలక్షన్ అయిపోయింది, అంతా బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే మధ్యాహ్నం లంచ్ టైమ్ లో మన వాళ్ళంతా లంచ్ చేసుకున్నారు, అందులో మన లోకల్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ఆ స్టేషన్ కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఎట్లాగో లోకల్ కానిస్టేబుల్ కాబట్టి ఆ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆ విలేజ్ లో ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతోటి కొద్దిగా క్లోజ్నెస్ కూడా ఉండొచ్చు. ఎవరైతే ఈ క్యాండిడేట్ అందులో పోటీ చేసిండో అతని ఏర్పాటు చేసిన లంచ్ లో పోయి ఇతను లంచ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిండు, ఎలక్షన్ అంతా కూడా అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకో 5 మినిట్స్ లో ఎవరో కూడా తెలిసిపోయింది. 5 మినిట్స్ లో అభ్యర్థి ఎవరు అనేది, ఎవరు క్యాండిడేట్ గెలిచింది అనేది డిక్లేర్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఎవరు ఆఫీసర్స్ బయటికి రాలేదు. మన కానిస్టేబుల్ గా తెలుసుకున్నాడు ఎవరు గెలిచిరు అనేది తెలుసుకొని బయటకు వచ్చి ఎవరైతే గెలిచిండో అతనికై ఊరుకుంటా ఇట్ల చేయి ఊపిండు. అంటే అర్థమైపోయింది సో అండ్ సో పర్సన్ గెలిచిండు అని. అర్థమైపోయిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఎవరైతే ఓడిపోయారు అనుకున్న ఆ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయిపోయారు. గ్యాదర్ అయిపోయి ఈ పోలీస్ వాళ్ళు మార్నింగ్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేశారు, అందువల్ల వాళ్ళు గెలవడం జరిగింది అని చెప్పి ఆ పోలింగ్ స్టేషన్ మీద అటాక్ చేసి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఎత్తుకొని పోయి బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీకి వేయాలనుకునే వ్యక్తి యొక్క ఓటుని వేరే పార్టీకి ఏపీలేస్తామా? 80% ఏపీలేము. వాళ్ళకి ముందే నిర్ణయం తీసుకొని వస్తారు. ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను ముందే నిర్ణయం తీసుకొని వస్తాడు ఏ పార్టీకి ఓటేయాలనేది. అతను ఖచ్చితంగా అదే పార్టీకి ఓటేస్తాడు. మరి పార్షియాలిటీ ఏమైనా ఉందా? జస్ట్ అతను క్లోజ్నెస్ ముందుకు అతనికి చెప్పాడు. రెండోది లంచ్ చేయడం కూడా పొరపాటే కదా, వేరే వాళ్ళు అరేంజ్ చేసిన దాంట్లో, అవునా కదా? మనకు లంచ్ అనేది కానీ లేకపోతే మార్నింగ్ టిఫిన్స్ అనేవి కానీ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ మిగతా స్టాఫ్ తోటి ఏదైతే అరేంజ్ చేసినో అక్కడన్నా మనం చేస్తాము, లేదు అంటే కన్సర్న్ SHO మనకి ఏమన్నా ఈ లంచ్ ప్రొవైడ్ చేస్తే అదన్నా చేస్తాం, లంచ్ కానీ టిఫిన్ కానీ. అంతేగాని థర్డ్ పర్సన్స్ ఇచ్చే ఎలాంటివి కూడా మనం యాక్సెప్ట్ చేయొద్దు. కూల్ డ్రింక్స్ ఇవ్వడము, తర్వాత సార్ ఛాయ్ తాగుతారు ఈ విధంగా వాళ్ళు తెప్పించి తాపిస్తుంటారు, అవి కూడా మనం ముట్టుకోవద్దు. ఛాయ్ తాగుతారంటే మిగతా వాళ్ళకి ఆ పోలింగ్ స్టాఫ్ కి ఏదైతే ఛాయ్ ఇస్తారో అదే ఛాయ్ మనం తాగాలి. అంతేగాని ఈ ప్రైవేట్ పర్సన్స్ ఏది ప్రొవైడ్ చేసినా కూడా దాన్ని మనం ఎలో చేయొద్దు. తర్వాత ఈ 5 o'clock రెండోది మనం ఈ బ్యాలెట్ బాక్సులు అనేది పోలింగ్ స్టేషన్ లో డ్యూటీ పడ్డ వాళ్ళు అంతకు ముందు రోజు నైటే ఆ పోలింగ్ స్టేషన్ చేరుకొని అక్కడనే నిద్రించడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ మొబైల్ రూట్ మొబైల్స్ ఉంటాయో వాళ్ళు పోలింగ్ బాక్సెస్ అన్ని కూడా ఆ రూట్ లో ఏ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఏ బాక్సులు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా చేర్చే బాధ్యత మొబైల్ పార్టీకి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ బాక్సులన్నీ కన్సర్న్ పోలింగ్ బూత్ కు చేరుస్తారు. అక్కడ ఎవరైతే పోలింగ్ డ్యూటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా నైట్ ఎస్కార్ట్ ఉండాల్సి వస్తుంది. అక్కడ మార్నింగ్ ఎర్లీగా లేచి తొందరగా రెడీ అయ్యి ఆ లైన్ లేయించుకోవడము, తర్వాత వచ్చే వాళ్ళని మార్నింగ్ నుంచే వచ్చే వాళ్ళందరినీ కూడా క్యూలో నిలబెట్టడం, ఓట్లు వేయించడం మన బాధ్యత ఉంటుంది. తర్వాత ఈ 5 o'clock ఎప్పుడైతే ఓటింగ్ అయిపోతుందో పోలింగ్ బాక్స్లన్నీ కూడా సీల్ చేస్తుంటారు. ఈవీఎంలు ఉంటాయి ఎక్కువ, అవన్నీ కూడా సీల్ చేస్తుంటారు. అవి సీల్ అయ్యి వాటి అన్నింటినీ బస్సులో ఎక్కించి మొబైల్ పార్టీ వాటిని ఎస్కార్ట్ చేసే వరకు కూడా అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్ లో ఉన్న ఆ పోలింగ్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ అది ఉంటే ఆడ ఉన్న ఇన్ఛార్జ్ వీళ్ళందరూ ఎంతమంది అయితే ఆడ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరి బాధ్యత ఉంటుంది. కాబట్టి పోలింగ్ బాక్లు కన్సర్న్ రూట్ మొబైల్ బస్సులో ఎక్కించి అవి ఆడించి స్టార్ట్ అయ్యే వరకు కూడా ఆ పోలింగ్ డ్యూటీలో ఉన్న మన సిబ్బంది బాధ్యతనే ఉంటుంది. తర్వాత వాడు ఏదైతే మొబైల్ రూట్ మొబైల్ ఉందో వాళ్ళు ఎస్కార్ట్ తీసుకొని పోయి కన్సర్న్ ఆ పోలింగ్ సెంటర్ దగ్గర వాటి అన్నిటి కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్స్ కు షిఫ్ట్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర CRPF కానీ గార్డ్స్ ఏంటుందో వాటిని గార్డ్స్ పెట్టడం జరుగుతుంది కౌంటింగ్ జరిగే వరకు. తర్వాత కౌంటింగ్ అనేది జరుగుతుంది. అంటే మనకు ఈ బాక్సులు బస్సులో ఎక్కించి అవి స్టార్ట్ అయిపోయే వరకు కూడా మన డ్యూటీ అక్కడే ఉంటుంది. అంటే కన్సర్న్ SHO కానీ మిగతా ఆఫీసర్స్ ఎవరు కూడా ఆదేశాలు ఇచ్చే వరకు కూడా మనం పోలింగ్ స్టేషన్ అనేది వదిలిపెట్టి పోకూడదు. ఎప్పుడైతే ఓకే మీరు అందరూ రిటర్న్ వచ్చేయండి అంటే అప్పుడు మనం ఆ పోలింగ్ స్టేషన్ నుంచి రిటర్న్ వచ్చేయాలి. ఈ పోలింగ్ డ్యూటీస్ అన్ని అయిపోయిన తర్వాత మనకు 13th రోజు నైటో లేకపోతే 14th రోజు మార్నింగో మనకు ఆడించి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. అందరం కూడా తిరిగి ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ మనం ఫస్ట్ తర్వాత కొద్దిగా ఇన్ డీటెయిల్ గా ఎలక్ట్రానిక్ అఫెన్సెస్ ఇవన్నీ ఏముంటాయి వాటి అన్నింటి గురించి కూడా మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటున్నాము. అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను.